కారు గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే మరి మన ప్రాంత ప్రజలకు నేను సేవ చేసుకునే భాగ్యం నాకు కల్పిస్తారని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే యువత చాలామంది ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, వీళ్ళందరికీ ఉపాధి కావాలంటే మన ప్రాంతంలో నిమ్స్ వచ్చింది, ఈ ప్రాంత ప్రజలకే జాబులు వచ్చే విధంగా నేను పోరాడి మీ అందరికీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టి మీ అందరికీ జాబ్స్ ఏర్పాటు చేసే విధంగా నేను చూస్తాను చూపిస్తాను. అట్లాగే ప్రతి నియోజకవర్గ కేంద్రాలలో జాబ్ మేళాలు పెట్టించి అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి కూడా జాబ్లు ఇప్పిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి నన్ను ఆశీర్వదించి పార్లమెంట్ పంపిస్తే మీ సేవ చేసుకున్న భాగ్యం నాకు కలిగాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. పెద్దలు కేసీఆర్ గారు 70 ఏళ్లలో జరగని అభివృద్ధి వల్లది కేసీఆర్ గారు 10 ఏళ్లలో చేసి చూపించింది. మీకు చేసిందా లేదా? ఏ ఊరికి పోయినా బీటీ రోడ్లు, ఎక్కడ పోయినా కరెంటు ట్రాన్స్ఫార్మర్లు, ఇవన్నీ మనకి ఎంతో డెవలప్మెంట్ చేసిండు. అందుకనే మీరు ఒక్కసారి బాగా ఆలోచించి కారు గుర్తు మీద మే 13 నాడు ఓటేసి గెలిపిస్తే మరి నేనేందో మీకు చూపిస్తాను. ఎందుకంటే గతంలో ఉన్న బీజేపీ అభ్యర్థి మీకేం చేయలే, కాంగ్రెస్ అభ్యర్థి ఏం చేయలే, వాళ్ళిద్దరినీ కూడా చూసిరు కాబట్టి నాకు ఒక అవకాశం ఇస్తే నా సేవ చేసుకున్న భాగ్యం మీకు కలుతా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. నా కొడుకు లాంటి వాడు మన స్థానిక శాసనసభ్యులు మాజీ సహచరులు శ్రీ హనుమంతుడి గారికి, మన పార్టీ అభ్యర్థి గాలి జోరుగా ఇస్తుంది కదా, జోరున్న గాలి, మన పార్టీ అభ్యర్థి శ్రీ గాలి అనిల్ కుమార్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి మా అక్కలకు, చెల్లెళ్లకు, మా అన్నదమ్ములకు, పెద్దలకు, యువకులకు, అన్ని వర్గాల పెద్దలకు, నాయకులకు, ప్రెస్కు, మీడియాకు అందరికీ నాయక నమస్కారం. పిచ్చుకుంద కార్యక్రమం ఒకటి మిగిలింది. ఎన్నికల నిబంధనల ప్రకారంగా 10 గంటల లోపల మేము మైక్ బంద్ చేసుకోవాలి. మీరందరూ ఇక్కడ కొత్త మండలం ఏర్పడ్డది, వాస్తవానికి ఈ మండలం కాదు. ఎంత కష్టపడ్డా ఈ మండలం అయ్యే పరిస్థితి లేకుంటే, కానీ సిండే గారు నేను మాట ఇచ్చినాను వారికి అందరికీ, ముఖ్యమంత్రి గారికి ఒత్తిడి తీసుకొచ్చి బతుకులాడుకొని ఈ మండలానికి ఏర్పాటు చేసిన సందర్భంలో నేను సిండే గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను. ఎందుకంటే చిన్న మండలాలు ఉంటే పరిపాలన సౌలభ్యం జరుగుతుంది, అధికారులు అందుబాటులో ఉంటారు, ఎవరికైనా ఉంటుంది. సరే, కేసీఆర్ గారు 10 ఏళ్ళు చేసిండు, ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు వస్తారట, కేసీఆర్ గారి కంటే ఎక్కువ పని చేస్తారట, కేసీఆర్ గారు ఇచ్చేదానికంటే ఎక్కువ ఇస్తారట, ఆయనే మైక్ పట్టుకొని చెప్తున్నాడు. నేను ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన 100 రోజుల్లోనే అన్ని హామీలు పూర్తి చేస్తా అని ఒక నమ్మబలికిండు. నమ్మబలకడమే కాదు, ఈ పుస్తకం నిండా హామీలు ఇచ్చిండు. 420 హామీలు ఇచ్చిండు ఆయన. 420 ఇవ్వనీయండి. ఒక మనిషి అయితే, ఒక నాయకుడైతే మేము 100,000 మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నాం. ఇప్పుడు నేను బాన్సువాడ ఎమ్మెల్యే ఉన్నా, 200,000 మంది ఓటర్లు, 300,000 మంది ప్రజలు. మేము ఎట్లుండాలి? 300,000 మంది మమ్మల్ని గౌరవించేలాగా ఉండాలి. కొద్దిగా లేచే కానీ చూట మాటను మాట్లాడి మోసం చేసి వాళ్ళ నెత్తి మీద టోపీ, ఇళ్ళ నెత్తి మీద ఇలా కావాల్సిన పని ఇంకోలకు చెప్పిన పనులన్నీ పక్కన పడేసి మేము ప్రజలు తిరిగితే మా గౌరవం ఉంటుందా? ఉండదు. మా గౌరవాన్ని కాపాడుకోవాలంటే ప్రజలకు కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలి.
ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలి. లేదు పిచ్చోరికి మాకు తేడేముందిగా, మేము నిలబెట్టుకోకపోతే అబద్ధాల కోరుకు మాకు తేడేముంది, దొంగకు మాకు తేడేముంది, మోసం చేసేవాడికి మాకు తేడేముంది. ఒక నాయకుడు కూడా మోసగాడైతే, ఒక నాయకుడు కూడా దొంగ అయితే, ఒక నాయకుడు అయితే అబద్ధాలు కోరైతే రాజ్యం ఎటుపోతుంది, ప్రజలు ఎటుపోతున్నారు. ఏం కావాలి? మాట మీద కట్టుబడే వ్యక్తి నాయకుడు కావాలి, మాట నిలబెట్టుకునే వ్యక్తి నాయకుడు కావాలి. ఇది నాకు తెలిసిన సత్యం. అందుకే సిండే గారు కూడా అనేక సార్లు నేను మంత్రిగా ఉన్నప్పుడు కానీ స్పీకర్గా ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కాగితాలు పట్టుకుని వచ్చేవాడు కట్ట. ఏం సిండే, ఏం కావాలంటే ఏ సార్ ఏం చేయాలి, నాకంటే ముందు ఎమ్మెల్యేలు ఏం పని చేయలేదు, రోడ్లు వేయలేదు, నీళ్లు దాగిపోయలేదు, బ్రిడ్జ్ కట్టలేదు, నా మీద పడ్డ ఈ బరువు అంతా నన్ను నమ్ముకొని గెలిపించారు. తెలంగాణ వచ్చింది, నేను మీతో పాటు ఎమ్మెల్యేగా ఉన్నా, నా ప్రజలకు ఇచ్చిన హామీని నేను నిలబెట్టుకోవాలని చెప్పి తిరిగిన రోజులు జూకాలు తిరుగుతాడు. హైదరాబాద్ వచ్చిన తర్వాత అధికారులు చుట్టుముట్టు మా చుట్టుముట్టు తిరుగుతాడు. అంత తిరుగుతున్నాయి పనులు అయినాయి, ఇంట్లో వండుకుంటే ఏంటి కావు, మట్టికైనా ఇంట్లో పోవాలని సామెత ఉంది. ఆ విధంగా ఆయన గత ఎమ్మెల్యేల కంటే ఎక్కువ పనిచేసి ఈ జూకల్ కాన్స్టిట్యూన్సీని కాపాడుకున్నాడు. సరే ఇంకా చేయాల్సింది ఉన్నాయి, అయిపోయాను అంటలే. 77 సంవత్సరాల్లో చేయనటువంటి పని 10 ఏళ్ళు అవుతుందా, కాదు ఇంకా చేయాలి. మేమే 30 ఏళ్ళు నుంచి ఉన్నాం ఎమ్మెల్యేగా, ఇంకా మా దగ్గర కూడా ఇంకా చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయి, అయిపోలే. కావు కూడా ఈరోజు ఒక ఊరికి నా రోడ్ వేసినాం, తెల్లారికి పొలం కూర వేయాలి. ఈరోజు ఒక ఊరికి ట్యాక్ కట్టాం, జనాభా పెరిగింది ఇంకో ట్యాక్ కట్టాలి. ఒక ఊరిలో స్కూల్ బిల్డింగ్ కట్టించినాం, జనాభా పెరిగింది ఇంకో స్కూల్ బిల్డింగ్ కట్టేయాలి. ఆ విధంగా నాయకుల మీద బాధ్యత ఉంటుంది, ఆ బాధ్యతను మోసి నిలబెట్టుకున్నవాడే నిజమైన నాయకుడు. తప్పించుకొని తినేవాడు తిరిగేవాడు వాడంత దొంగ ఇంకోడు లేడిగా నా దృష్టిలో. ఇస్తుంది ఏ పార్టీ అయినా ఇస్తుంది, ఏమన్నా మీద ఒక్కటి అడుగుతా నేను. రైతులకు 2 లక్షల రూపాయలు మాఫీ అన్నది అయిందా? రైతు బంధు 10,000 బదులు 15,000 ఇస్తా అని చెప్పాడు, ఇచ్చిండా? క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తాన్నారు, ఇచ్చిండా? 24 గంటల కరెంటు ఉచిత కరెంటు ఇస్తాన్నాడు, ఇచ్చిండా? రైతు బంధు పట్టెదారికి పోతే కౌలు చేసే రైతుకి ఏమొస్తలేదు, కాబట్టి కౌలు చేసే రైతు కూడా సంవత్సరానికి ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తాన్నాడు, వచ్చినాయా? ఇక లేబర్ పనిచేసేటువంటి వారికి ఉపాధి పని దొరికినా దొరకకపోయినా నెలకు 1,000 రూపాయలు సంవత్సరానికి 12,000 ఇస్తా అని బుక్కులు రాసిండు, చేసిండా? కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఆడబిడ్డ పెళ్లికి మనం 1,00,000 రూపాయలు ఇస్తుంటే 1,00,000 తోడుగా తులం బంగారం ఇస్తామన్నట్టు, ఇచ్చిండామా? ఇవ్వలేదు. ఆసరా పెన్షన్ 2,000 వచ్చి 4,000 వేస్తానడు, ఇచ్చిండా? ఇయ్యలే. మా ఆడబిడ్డలు 18 సంవత్సరాలు నిండినటువంటి ఆడబిడ్డలకు ఏమన్నాడు, ఓ అక్కలారా చెల్లెళ్ళారా మీ చేతిలో పైసలుంటే మీ పిల్లలకు పుట్టాలకు మంచి చదువుకోవచ్చు, భర్త పైసలు సమయానికి ఇచ్చేవ్వకపోయినా నీ పైసలు నీ దగ్గర ఉంటాయి, నీ గౌరవం పెరుగుతుంది. అందుకే ఒక్కొక్క ఆడబిడ్డకు 18 ఏళ్ళు దాటినటువంటి ఆడబిడ్డకు నెలకు 2,500 ఇస్తారని చెప్పాడు, ఇచ్చిండా? మీ బిడ్డ హనుమన్ సిండే కష్టపడుతుండు, మున్నన ఆయనకు కొద్దిగా నారాజు అయింది, ఆయన తిరుగుతుండు. మునుముందు కూడా ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది, భీమ్ పటేల్ మైక్ కూడా రోల్ చేస్తున్నారు. భీమ్ పటేల్ గారు పేరుకు భీమ్, కామ్ కూచిపినయ్యే ఏమన్నా చేసిండ ఎంపీ 15 ఏళ్ళై
ఎట్లా సిగ్గు లేకుండా ఓట్లకు వస్తారయ్యా? 10 ఏళ్ళు ఎంపీగా ఉండి 10 పైసలు పనిచేయను మన ఓట్లు అడుగుతున్నావు అంటే మేమని పిచ్చోళ్ళమని నీకు ఓట్లు వేస్తాం కోసం? నీకు పని చేసిన బహదూర్ పని చేసినాడు, 10 ఏళ్ళు ముఖ్యం ఎంపీ అయిన జూకల్ ఓట్లతో బాన్సడ ఓట్లతో ఎంపీ అయిన పోయినసారి అయితే కామారెడ్డి మైనస్ వచ్చింది, ఎల్లారెడ్డి మైనస్ వచ్చింది, జైరాబాద్ మైనస్ వచ్చింది. 9 5 ఏళ్ల కిందట గెలిచినామంటే జూకల్ ఓట్లు బాన్సడ ఓట్లతో గెలిచిన ఎంపీగా అయినావు, ఏం చేసినావు? ఒక్కడు చెప్పు, ఈ పలానా పెద్ద పని చేసినా చెప్పు, చెప్పడానికి ఏం లేదు. కాబట్టి మనమందరం ఈసారి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది, బీజేపీ నరేంద్ర మోడీ గారు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చి 10 ఏళ్ళు ఎట్లా పరిపాలించిండో అదే సమయంలో నువ్వు ఢిల్లీలో ప్రధానమంత్రి అయినావు, నీకు 10 ఏళ్ళు అయింది, కేసీఆర్కి 10 ఏళ్ళు అయింది. కేసీఆర్ 10 ఏళ్ళలో ఏం చేసిండో ఇతను దిష్టు, కేసీఆర్ 10 ఏళ్ళలో ఏం చేసిండో కొన్ని మాత్రం రాసిన ఇన్ని ఉన్నాయి. మా కార్యకర్త ఎవరికడిగి చెప్తారు, తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ వచ్చినాక రైతులకు ఏం చేసినాం, గరీబ్ గారికి ఏం చెప్పమంటే 100 చెప్తారు. మరి బీజేపీ నువ్వు కూడా 10 ఏళ్ళ కింద వచ్చినావు కదా, నువ్వు కూడా ప్రధానమంత్రి అయినావు కదా, నువ్వు చెప్పు రైతుకి ఏం చేసినావు, రైతుకు ఉద్దారకం ఏం చేసి చెప్పు, పేదవారికి ఏం చేసినావు చెప్పు, ఆడబిడ్డలకు ఏమిచ్చినో చెప్పు, యువకులకు ఏమిచ్చినో చెప్పు. కానీ ఇక నరేంద్ర మోడీ మాటలుంటే ఆయన భాషనుంటే నా నేనే కింద పడిపోతా. ఏ భాయ్యో భాయ్యో భైరో మై కిసాన్ భాయం కా ఆమ్దాని దుగ్ని బనాదే ఉందా, దుగ్ని కాసే బనా మంత తాతే క్యా రైతుల ఆదాయం డిటెంప్ట్ చేసిండట చేస్తారట చెప్పు, ఏం చేసినావు ఒకటి నవజవానంకు సార్కు 2 కరోడ్ నౌకరి రావుగా, సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగం ఇస్తారట ఇచ్చినావా, ఎందుకు చెప్పుకుంటావు చాతగాంధీ? ఇక పెద్దల దగ్గర ఉన్నటువంటి నల్ల డబ్బును తీసుకొచ్చి పేద కుటుంబాలకు ఒక్కొక్కరికి 15 లక్షలు వస్తానడు వచ్చిండా, ఎవరి పాట వాళ్ళు వాడతారు, ఎవరి మాట వాళ్ళు చెప్తారు, తినాల్సింది మీరు. చిన్న దొడ్డు లెక్క చెప్తా, ఈ కుండ గాలిందా లేదా అని 10 సార్లు కొట్టి చూస్తా. ఇక పొద్దుగా లేచి పక్క పని పక్కన పడేసి ఇక దొడ్డు పని రాత్రి మంచిగా పెట్టే కదా అని బాధ పెడతాను, పోయి ముంగడి పోతే కొడుస్తున్నది వెనుక మొత్తం అంటున్నది ఏం డాబాలు చూస్తాను కొట్టు పడేది. మరి పాడిపరి గడ్డేస్తామా గుడ్డుపరి గడ్డేస్తామా, పాడిపరి చేసుకోవాలి. కాబట్టి ఈనాడు జరుగుతున్నటువంటి ప్రపంచాలు ఇదే ఉంది, మనం మోసపోవద్దని మరొకసారి మీకు గుర్తు చేస్తూ అనిల్ కుమార్ గారు బీసీల బిడ్డ మంచి మెజార్టీతో ఆయన గెలిపించుకొని మన పనులన్నీ చేయించుకుందామని మా అక్కలకు చెల్లెళ్ళకు అన్నదమ్ములకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.